ఇక ఉత్తరాషాఢ నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరికి క్రమశిక్షణ అనేది ఎక్కువ అండి. వీరిని గనక చదివిస్తే బాగా చదవగలుగుతారు, నిజాయితీ పరులవుతారు. అయితే ఎవరైనా మూడవ పాదంలో జన్మించిన వారిని మోసగించినా, మోసగించాలి అని ప్రయత్నాలు చేసినా ఆ విషయం వీరికి తెలిసినట్లయితే ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పేంత వరకు విడిచిపెట్టరండి. వీరు వీరికి మధ్య వయసు వచ్చిన తర్వాత లావు అయ్యే అవకాశాలు ఉంటాయండి, అంటే శారీరక బరువు అనేది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి మూడవ పాదంలో జన్మించిన వారికి. వీరికి పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు రవిదశ అనేది ఉంటుందండి. కాబట్టి 2 సంవత్సరాల వరకు వీరికి పెద్దగా అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. 2వ సంవత్సరం నుండి 12 సంవత్సరాల వరకు, వీరికి 12వ ఏట వచ్చేంత వరకు, ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు కూడా వీరికి చంద్రదశ జరుగుతుంది. కాబట్టి బాల్యంలో వీరికి ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. 12 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు వచ్చేంత వరకు, మధ్యలో ఉన్న 7 సంవత్సరాలు కూడా వీరికి కుజదశ అనేది జరుగుతుందండి. కాబట్టి ఈ మధ్యలో సాఫీగానే సాగిపోతుంది జీవితం అనేది. కాకపోతే మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది 12 సంవత్సరాలు. 19 సంవత్సరాల నుండి 37 సంవత్సరాలు వచ్చేంత వరకు, మధ్యలో ఉన్న ఈ 18 సంవత్సరాల కాలంలో వీరికి రాహుదశ జరుగుతుంది. కాబట్టి కొన్ని కష్టాలను పడతారండి, అంటే చదువు సరిగ్గా అబ్బకపోవటం కానీ, చదువు అబ్బినా సరే ఆటంకాలు రావటం కానీ, ఆరోగ్య సమస్యలు రావటం కానీ, ఆ ప్రభావం అనేది చదువు పైన పడటం కానీ, లేదా ఈ మధ్య సమయంలో వీరు కనుక ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే చిన్న చిన్న జాప్యాలు జరగటం కానీ, వివాహ విషయంలో జాప్యం జరగటం కానీ జరుగుతుంది. 37 సంవత్సరాల నుండి 53 సంవత్సరాల మధ్య కాలంలో, మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు కూడా వీరికి గురుదశ జరుగుతుంది. కాబట్టి అద్భుతంగా ఉంటుందండి, సంపాదనలో అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ వ్యాపారాలలో ఒక మెట్టు పైకెదుగుతారు, అన్ని బాగా సంపాదిస్తారు, భూములు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు, కుటుంబాన్ని సంతోషపరుస్తారు, అన్ని బాగానే ఉంటాయండి. 53 సంవత్సరాల నుండి 72 సంవత్సరాలు వచ్చేంత వరకు, మధ్యలో ఉన్న 19 సంవత్సరాల కాలం అనేది మీకు శనిదశ జరుగుతుందండి. కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. గతంలో అంటే గురుదశలో మీరు సంపాదించిన డబ్బుని ఈ సమయంలో ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి, లేదా పిల్లల కోసం ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి. 72 సంవత్సరాల నుండి మీకు బుధదశ అనేది జరుగుతుందండి. కాబట్టి కాస్త ఉపశమనం ఉంటుంది, వృద్ధాప్యం అనేది సాఫీగా సాగిపోతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.